తిరుమల, తుంబురు, రామకృష్ణ, కుమారధార, జాపాలి, ఆకాశగంగ, పాప వినాశనం, శేషతీర్థాలు ఈ జాబితాలోని కొన్ని. శ్రీ వెంకటాచల మహాత్మ్యం లాంటి ఉద్గ్రంథాలతో సహా పలు పురాణాలు తీర్థవైశిష్ట్యాన్ని ఎంతగానో స్మరిస్తున్నాయి. తీర్థాల్లోకి తలమానికం స్వామి పుష్కరిణీ తీర్థం, శేషాచల శిఖరాల్లోని సర్వతీర్థజలాలు అంతర్వాహినిగా ఈ పుష్కరిణిలోకి ప్రవహిస్తాయి. అంతేకాదు, అన్ని తీర్థాలకు జన్మస్థానం స్వామి పుష్కరిణి. తిరుమల స్థలదాత శ్రీ భూవరాహస్వామి సన్నిధికి, శ్రీవారి గుడికి అనుసంధానకర్త స్వామి పుష్కరిణి. ఉత్సవాలు, మెరవణిలు, పర్వదినాలప్పుడు శ్రీ మలయప్ప స్వామి ఊరేగింపుగా మహాప్రదక్షిణం సలిపే తిరుమాడ వీధుల్లో పుష్కరిణి అంతర్భాగం. వైష్ణవ భక్తి శిఖామణులైన ఆళ్వారులలో ప్రసిద్ధుడు కులశేఖరాళ్వారు. శ్రీవారి గర్భగుడి గడపని కులశేఖరపడిగా పేర్కొంటారు. పెరుమాళ్ తిరుమలలోని పాశురాల్లో ఇలా కీర్తిస్తున్నాడు: శ్రీవేంకట పెరుమాళ్ వేంచేసి ఉండే తిరుమల స్వామి పుష్కరిణిలో ఒక నీటి పక్షిగా అయినా జీవిస్తే చాలు, జన్మధన్యం. మకరందంతో మరులు గొలిపే పూలు కలిగిన నందనవనాలతో పరివేష్టితం అయిన వెంకటాచలం కొండవాగులలో ఒక చేపపిల్లగా పుట్టినా చాలు అంటూ తిరుమల పుష్కరిణి పరిసర జలప్రవాహాల ఔన్నత్యాన్ని ప్రస్తుతించాడు. శ్రీ స్వామి పుష్కరిణి అంతటి మహిమోపేతమైనదిగా భావన. 16వ శతాబ్దం నాటి కొందరు కవుల వర్ణనలలో పుష్కరిణికి కుమారస్వామికి సంబంధం కల్పినారు. విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు తాను రచించిన విష్ణు చిత్తీయం అనే ఆముక్తమాల్యద గ్రంథాన్ని తన వెల్పు వెంకటపతికే అంకితమిచ్చాడు. స్కంద సరస్తటీ రమణ కందర చందన కుందవాటిక మందసమీరలోల వనమాలిక. కుమారస్వామి పుష్కరిణీ తీరమందు అందమైన గుహల నుండి, చందన వృక్షముల నుండి వీచుచున్న గాలులచే కదలుచున్న వనమాల గలవాడా ఓ వెంకటేశ్వర అంటూ సంబోధించడం గమనార్హం. కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకరైన తెనాలి రామకృష్ణ కవి తన ఘటికాచల మాహత్యం గ్రంథంలో సప్తఋషులు తీర్థయాత్ర చేస్తూ వెంకటాద్రిని దర్శించి పుష్కరిణిలో స్నానమాచరించిన వైనాన్ని వర్ణించాడు. శ్రీ వెంకటేశ్వర సహస్రనామావళిలో సైతం స్వామి తీర్థ నివాసాయ నమః అంటూ స్వామి పుష్కరిణి ప్రస్తావన ఉంది. బాలకుడైన అన్నమయ్య సైతం చిన్ననాట తొలిసారిగా తిరుమల కొండకు వచ్చినప్పుడు స్వామి పుష్కరిణిలో గ్రుంకులిడిన అనంతరమే ఆదివరాహస్వామిని, కోనేటిరాయుని దర్శించుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి పరమభక్తురాలు ప్రసిద్ధ కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ తన వెంకటాచల మాహత్యం పద్యకావ్యంలో స్వామి పుష్కరిణి మహిమను గొప్పగా కొనియాడింది. ఇంకొక చోట తారకాసురుని చంపిన దేవసేనాని కుమారస్వామి తన బ్రహ్మహత్యాపాతకం పోగొట్టుకోవడానికై వెంకటాద్రికి వచ్చి స్వామి పుష్కరిణిలో స్నానమాచరించి శ్రీ స్వామివారిని దర్శించి కృతార్థుడైన వైనాన్ని తరిగొండ వెంగమాంబ వర్ణించింది. మహారాజులు, మండలేశ్వరులు, ఆచార్య పురుషులు, సత్పురుషులు ఏవైనా దానాలు చేసేటప్పుడు దానధర్మ వివరాలను తెలుపుతూ మంత్రపూర్వకంగా పుష్కరిణి నీటిని రెండు చేతులతో పైకెత్తిపట్టి జారవిడిచేవారు.